వాడికి కొన్న వాడికి పైసలు రావట్లేదు. నెల మంది రోజుకి కాంట పెట్టిన వాడికి ఎవరు పైసలు రావట్లేదు. ఇప్పుడు కాంట పెట్టుకోమని కాంట పెట్టుకోట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కందులు వండిస్తే మీకు గిన్నె పెట్టడం అండియా. ఇప్పుడు ఎక్కడికి వచ్చి అన్ని సవాలు లక్ష కష్టాలు మమ్మల్ని పెట్టుకుంటు సార్ మార్కెట్ లో. ఇదంతా కేసీఆర్ గారు అసమర్థ సార్. ఇది ఇప్పుడు గవర్నమెంట్ అసమర్థ సార్. ఇది పండితే పంట రైతు నష్టం, రైతు లాస్ కావాలా? లేకపోతే టైం కి తెలుపుతలేదు సార్. మేడ వచ్చింది 1 గంటకు వచ్చింది సార్. ఇప్పుడు చూడండి సార్, ఇట్లా క్వాలిటీ ఉన్నాయా వాళ్ళది ఉన్నవాడి మీద ఇంకోటి ఇంకొచ్చి పోతున్నాడు. అది బిజినెస్ పరంగా అమ్మడు ఒక సావుకారే కుప్ప పోయకుండా సంతరాలు పెట్టి తర్వాత శాంపిల్ చూసిన తర్వాత కలిపేవాడు సావుకారులే తప్ప రైతు ఎవడు కూడా కుప్ప పోయకుండా అమ్మడు. 4 క్వింటాలు 5 క్వింటాలు 3 క్వింటాలు 2 క్వింటాలు అంతే సార్. ఒకటే రోజు టైం వారం రోజుల నుంచి ఉంటారు సార్. పనులు చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలి. కొన్ని కొన్ని ఇవ్వాలి అంటే మేము చిన్న బ్యాగులు వాళ్ళందరికీ ఇవ్వాలంటే బయట నుంచి ఫస్ట్ రాకుండా ఉండాలి. కాబట్టి నేనేమో సడన్గా ఏ రైతుకైనా బయట నుంచి బంద్ అంటే వాళ్ళకి బాధగా ఉంటుంది. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడున్న సరికే ఒక 2 రోజులు పడుతుంది కాబట్టి 2 రోజుల తర్వాత ఏదైనా ఉంటే కందులు తెచ్చుకోండి అని చెప్పి అన్నట్టుగా వాళ్ళకి కనుక అనౌన్స్మెంట్ జరిగిపోతే ఇప్పుడున్న వాళ్ళు అదొకటి. క్వాలిటీ చెక్ చేసి నాఫెడ్ వాళ్ళు క్వాలిటీ చెక్ చేయాలి. మాకు నాఫెడ్ ద్వారా మేము హాకా సర్వీస్ చేస్తున్నాం. నాఫెడ్ ఎంప్లాయీ ఒకడు ఉంటాడు ఇక్కడ టెక్నికల్ పర్సన్, ఆయన అన్ని మిషన్ తెచ్చుకొని వీళ్ళ కుప్ప ఏ రైతు బాగుందో ఆయన సెలెక్ట్ చేసుకొని ఓకే అని రాస్తాడు మనకి. అవే నేను తీసుకొని నేను పైకి పంపించాను. ఇప్పుడు ఆ 3 లారీలు పొద్దున్న నుంచి రిజెక్టెడ్ అని అక్కడ పెట్టారు సార్. దానికి ఎవరు బాధ్యులు? మరి ఆ రిజెక్ట్ వస్తే దాని ట్రాన్స్పోర్ట్ ఎవరు భరించాలి? అసలు మళ్ళీ ఇక్కడ రిజెక్ట్ వస్తే ఆల్రెడీ రైతుకు పేమెంట్ వెళ్ళిపోవాలని బిల్ అయిపోతుంది. మరి ఆ 3 లారీల సరుకు ఏం చేయాలి? అది పొద్దున్న నుంచి ఇదే సమస్యలో నేనున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ క్వాలిటీ మంచిది పంపించాము, మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారని ఇట్లా మేము 20 మందితో పొద్దున్న నుంచి అదే ఫోన్లు ఉండబట్టి వీళ్ళకి అసలు నేను తీసుకోలేకపోయాను. గోడౌన్ పంపిస్తాం కదా, ఆ గోడౌన్ వాళ్ళకోసమే డిప్యూటీ. నేను అక్కడ అసెంబ్లీ దగ్గర హాకా బాగున్నా 30 ఇయర్స్ సర్వీస్. ఇప్పుడు మనకి అందరికీ తలోకాని వేశారు. ఇప్పుడంటే ఇదే చెప్తున్నా, నేను డెసిషన్ తీసుకుంటున్నాను దగ్గర నుంచి. మరి ఇట్లా క్వాలిటీ ఆయన ఏం ఉంచుతారా లేదంటే వేరే ఫస్ట్ మీరు మళ్ళీ ఫ్రెష్ రాకుండా ఆపచ్చు. జరిగిన పొరపాట్లు ఏంటో చెప్పారు సార్? జరిగింది సార్. మేడం ఏమో క్వాంటిటీ అని నెంబర్ 1 క్వాంటిటీ అని పంపించింది, మేడం పంపించింది. అక్కడ పోయేసరికి 3 లారీలు రిటర్న్ వచ్చినాయి. అంటే 3 లారీలలో ఎక్కడ చేంజ్ అయింది? లేకపోతే ఇక్కడనైతే ఇక్కడ మేడం ఆడిపోయి రిటర్న్ వచ్చినాయి. 3 లారీలు వచ్చేసరికి 3 వల్ల 300 లారీలు ఆగవలసి వస్తుంది రైతులు.
పరిస్థితి అది వచ్చింది. దాని గురించి సమస్య ఇదే. ఆ మూడు లారీలే సేట్లే కనుక పోయినాయి అనుకో, ఎలాంటి అభ్యంతరం ఉండదు సార్. రైతులే కాబట్టి అభ్యంతరం చెప్పేది ఇబ్బంది పెడుతుంది. అంటే ఇక్కడ టోకెన్ ఇవ్వాలంటే కనీసం టోకెన్ ఇవ్వడం కోసం కూడా 20 రోజులు తిప్పినటువంటి రోజులు ఘటన ఉన్నాయి. మీ వచ్చి మాట్లాడిన తర్వాత కూడా ఈయన పరిస్థితి టోకెన్ కోసం మీరు బస్తాల దగ్గర తీసుకొచ్చి వారం రోజులు 10 రోజులు 20 రోజులు మ్యాక్సిమం ఒక 40 మంది కంటే డీల్ చేయలేము. అలాంటిది ఒక్కొక్కరోజు వీళ్ళు అడిగేదాన్ని బట్టి 50 మందికి 60 మందికి ఇచ్చేకొద్ది నాకు ఇక్కడే సెంటర్లో 9:30 అవుతుంది. నేను ఇంటికంటే సరికి 12 o'clock అవుతుంది. నేను హైదరాబాద్ అవుతుంది రోజు ఇదే. అక్కడ మళ్ళీ పొద్దునే రావడం రాత్రి అర్ధరాత్రి వెళ్ళడం వీళ్ళకి కృషి చేయడానికి కూడా నేను చెప్తున్నాను. ఇవాళ 50 మంది వచ్చి 50 మంది డీల్ చేయగలమంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు మేము నాలుగు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి కరెక్టే. కానీ మేము ఎంతవరకు చూడగలం? 40 మందిని పెట్టుకుంటారనుకోండి, వాళ్ళకి బిల్లు చేయగలము, కరెక్ట్గా న్యాయం చేయగలము క్వాలిటీ విషయంలో. ఇప్పుడు మొత్తము వాళ్ళ ఒక్కరి మీద లేదు, మీ మీద కూడా ఉంటారు. 28 ఫిబ్రవరి వరకు డైలీ 50 మంది టోకెన్ ఇచ్చాం సార్. జరిగింది జంగల్ సెక్రెటరీ హైదరాబాద్ అంతా వచ్చి ఎంఆర్ఓ వరకు వచ్చి టోకెన్ సిస్టమ్ బంద్ చేయండి, విఆర్ఓ సర్టిఫికేట్ ఎవరు చేస్తే వాళ్ళకి ఏం సార్. విఆర్ఓ అన్ని గ్రామాల నుంచి ఒకేసారి ఒత్తిడి, అది కొంత ప్రాబ్లం అవుతుంది. ఎవరు విఆర్ఓ టోకెన్ సిస్టమ్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకు మీడియా ఆ 22 తారీఖు వాళ్ళని 24 తారీఖు రమ్మని, 24 తారీఖు వాళ్ళని 30 తారీఖు రమ్మని, అట్లా మనకి 4 డేస్ మరి ఇప్పుడు ఏం చేస్తారు? మీకు తగినానికి అన్ని బ్యాగులు అయితే ఇక్కడ అవైలబిలిటీలో పెట్టుకోకుండానే లేదు. గవర్నమెంట్ టోకన్స్ ఇచ్చినప్పుడే కరెక్ట్ జరిగింది మేడం. నేను చెప్తున్నా సార్, అదే విషయం చెప్తున్నాను. వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి ఎస్టిమేట్ దాటిపోయింది, ఇంత కందులు పండుతాయని అనుకోలేదు. కానీ ఆయన చివరి గింజ వరకు కొంటామని మినిస్టర్ గారు ప్రకటిస్తున్నారు కదా, ప్రకటించారు. కానీ గన్ని బ్యాగులు కూడా పంపాలి కదా, కొనాలంటే మరి కొనాలి కదా రైతుల దగ్గర వరకు. మరి చేసినప్పుడు గన్ని బ్యాగులు షార్టేజ్ ఎందుకు కాదు. ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే ఇక్కడ చాలా ఉన్నారు, ఎంత మంది ఉన్నారో ఒక్క నిమిషం. ఇప్పుడు మీరే ఆలోచన, ఈ 100 మందిది అయ్యేదాకా కొత్తగా ఏం రావద్దు అట్లా అనొచ్చా మనం? రాని మీరు వచ్చిన కూర్చున్నట్టు టైం డేట్ స్లిప్ ఇస్తే ఎవరు ముందు వచ్చిందో వాళ్ళు ముందు, ఎవరు తర్వాత వచ్చిందో వాళ్ళు తర్వాత. మొదటి విషయం అంటే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు మీరు ఒక టోకెన్ ఈ టోకెన్ టైము డేటు రాసి వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళకి ఫస్ట్, తర్వాత వచ్చిన వాళ్ళకి ఆక నువ్వు ఆపలేవు. అది రెండోది భారదాన సంగతి చెప్పి ఎవరితో మాట్లాడాలి మేడం? అక్కడి నుంచి రావాలి మేడం. ఇప్పుడు ఇక్కడ ఎన్ని కావాలి తక్షణం? ఒక్క నిమిషం ఆగండి, 10,000 బస్సులు వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు? వాళ్ళు దేంట్లో తెస్తున్నారు? మామూలు వస్త్రాలు తీసుకురా, చిన్న రైతులను వాళ్ళ పర్సనల్ సంచులు తీసుకొస్తారు సార్. తీసుకొస్తే అక్కడ పోసిన తర్వాత మళ్ళీ ముద్ర మనం హాకా ముద్ర వేసి వాళ్ళది ఒక వైపు వేసి మనం మళ్ళీ కాంటాలు పెట్టి ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుంటే మీరు డబ్బులు తీయగలుగుతారు. చిన్న లెక్క ఇప్పుడు రెడీగా ఎన్ని కొనగల ఏ రోజు కంటే మనం 1500 వరకే ఇవ్వగలం.
130 డైలీ మనం డీల్ చేయలేము, మ్యాగీ 1500 కంటే డీల్ చేయలేము. దాన్ని బట్టి ఇవాళకు వస్తాయి. ఈరోజు ఏంటి, ఈరోజు కాంటాక్ట్ కాబట్టి రేపు ఇప్పుడు ఇయాల ఇయాల ఉన్న ఇప్పుడున్న సంచులతో ఇయాలకి ఖరీదైతే ఒకటి రోజు రెండు మూడు రోజులు పడుతుంది. ఇక్కడున్న సరుకును బట్టి మనకి ఇంకా ఒక 2-3 వేలు అయినా కావాలి. ఇక్కడున్న సరుకు ఇప్పుడున్న సరుకు ఇంకా 2-3 వేలు మనం మాట్లాడాలి. హాకా తర్వాత హాకా అంటే మీరు మార్కెటింగ్ శాఖ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ అంటే సెక్రటరీ అగ్రికల్చర్తోనే మాట్లాడారు. ఇప్పుడు ఉమాదేవి గారు కదా మార్కెటింగ్ సెక్రటరీ, సెక్రటరీ ఎవరండి? ఉమాదేవి గారు మార్కెటింగ్ సెక్రటరీ.